నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన వీడియోలో మీకు ఉపయోగకరమైన టాపిక్ మీకు షేర్ చేయడానికి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చానండి. అది ఏంటంటే, ఇది కూడా చాలా రకాలైన, ఇదివరకు మన ఛానల్లోనే జెండర్ ప్రెడిక్షన్ టెస్ట్ ఎలా చేసుకోవాలో చాలా ఒక 4 to 5 టెస్ట్లు అనేది నేను చూపించాను అనమాట. ఆ టెస్ట్లు అనేవి చాలామంది చేస్తున్నారు, వాళ్ళందరూ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి, నాకు అందరూ కామెంట్స్ చేస్తారు. ఫ్రెండ్స్, నాకు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నన్ను నమ్మి ఇలాంటి టెస్ట్లు చేసుకొని వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ వచ్చినందుకు. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది కరెక్ట్ అయ్యి 100% మీకు జెన్యున్ రిజల్ట్ ఇచ్చేవైతేనే మేము షేర్ చేస్తాను ఫ్రెండ్స్, లేకపోతే ఫేక్ రిజల్ట్స్ అయితే అసలు షేర్ చేయనండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఈరోజు కూడా నేను మీకు జెండర్ ప్రెడిక్షన్ టెస్ట్, ఇది కూడా ఒక రకమైన జెండర్ ప్రెడిక్షన్ అండి. ఇది ఏంటంటే 100% కూడాను, ఏంటంటే చాలామందికి మనకి కడుపులో ఉన్న బేబీ బయటకు వచ్చేంత వరకు కూడా కడుపులో ఉంది బేబీ బోయా బేబీ గర్ల్ అనేసి చాలామంది చాలా టెన్షన్ యాంగ్జైటీ క్యూరియస్ ఇస్తూ ఉంటారనమాట. ఏంటంటే చాలామంది ఆ యాంగ్జైటీని హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పొజిషన్స్ బట్టి పాప కావాలని బాబు కావాలని చాలామంది ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని రకాల టెస్టులు చేసుకొని ఇంట్లోనే కొంచెం కన్ఫర్మేషన్ చేసుకొని వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వడం కోసం టెస్టులు చేసుకుంటారు. అండ్ వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటి వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఏంటంటే ఈ జెండర్ ప్రెడిక్షన్ టెస్ట్ ఇదివరకు ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ నేను షేర్ చేద్దామని వచ్చాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే చాలామందికి ఇళ్ళల్లో అవైలబుల్లో ఉండే టెస్ట్ అండి. ఇది కూడా యూరిన్తో చేసుకునే టెస్టే అనమాట ఫ్రెండ్స్. యూరిన్తో చేసుకునే టెస్ట్లో నేను ఒక 2-3 చూపించాను అనమాట. వాళ్ళందరూ కూడా మంచి రిజల్ట్ వచ్చింది, పాజిటివ్గా నాకు రెస్పాన్స్ అయ్యారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్, వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఇప్పుడే చూసినట్టయితే, కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసిన వీడియోస్, ఇంతకు ముందు చేసే వీడియోస్ వెంటనే మీ ఫోన్ నోటిఫికేషన్ లోపల వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అసలు ఆలస్యం చేయకుండా ఈ జెండర్ ప్రెడిక్షన్ టెస్ట్ ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను. ఇదైతే చాలామందికి ఏంటంటే 100% రిజల్ట్ వస్తుందని చెప్పారంటే మీరు ఇందులోనే గెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా అయితే 100% 99% కూడా కాదు, 100% మీకు రిజల్ట్ అనేది క్లియర్గా వస్తుందన్నమాట. కన్ఫర్మేషన్ అనేది క్లియర్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది 9th మంత్ వరకు కూడా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. ఎర్లీ మంత్ నుంచి 9th మంత్ వరకు కూడా ఎవరైనా చేసుకోవచ్చు. చాలామంది నా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, నాకు 5th మంత్ 6th మంత్ ఇలా నేను టెస్ట్ చేసుకోవచ్చు అని అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి 3rd ట్రైమిస్టర్ వరకు ఎవరైనా ఈ టెస్ట్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట 100% ఫ్రెండ్స్. ఇప్పుడైతే అస్సలు ఆలస్యం చేయకుండా వీడియో చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ టెస్ట్ దేంతో చేసుకుంటారంటే, మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆవు నూనె అందరి ఇళ్ళలో అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ లేకపోయినా బయట షాప్స్లో, అన్ని షాప్స్లో కూడా అమ్ముతారనమాట, కిరాణా షాప్స్ ఇలాంటి వాటిల్లో. మీరు తెచ్చుకొని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇది మస్టర్డ్ ఆయిల్ అండి, ఆవ నూనెతో ఈ టెస్ట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెస్ట్ చేసుకున్నందుకు మీకు ఒక రిజల్ట్ అనేది చెప్తాను. ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే, ఒక 2 ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారనమాట. వాళ్ళిద్దరు కూడా ప్రెగ్నెన్సీ అంటే మంచి తేడా, ప్రెగ్నెన్సీ. వాళ్ళు ఏంటంటే అసలు ఈ టెస్ట్ అవునా కాదనేసి ఇద్దరు ఈ టెస్ట్ అనేది చేసుకున్నారు. చేసుకున్నప్పుడు ఒకరికి బేబీ బాయ్ అని వచ్చింది, ఇంకొకరికి బేబీ గర్ల్ అని వచ్చింది. అంటే ఒకరికి ఆడపిల్ల, ఒకరికి మగబాబు అని చెప్పారు. అయితే ఇలా టెస్ట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే కావాలని ఫేక్ చెప్తున్నారు అన్నట్టు కొంతమంది అలా ఫీల్ అయ్యారు. కానీ ఖచ్చితంగా వాళ్ళకైతే ఆడపిల్ల అని ఎవరికి వచ్చిందో వాళ్ళకి బేబీ గర్లే పుట్టిందండి. అండ్ బేబీ బాయ్ వచ్చిన వాళ్ళు బేబీ బాయే పుట్టారనమాట. మీకు ఎంతకంటే రిజల్ట్ నేను ఇంకా చెప్పలేను అనమాట, అంత క్లారిటీగా ఉంది కాబట్టి, అంత క్లియర్ రిజల్ట్ ఉంది కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎలా చేసుకోవాలి అంటే, ఈ టెస్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎర్లీ మార్నింగ్ యూరిన్ అండి. మనం ఏ యూరిన్ టెస్ట్ చేసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ మార్నింగ్ యూరిన్ తీసుకోవాలని మీకు చాలాసార్లు చెప్పాను. ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క ఎర్లీ మార్నింగ్ అంటే లేవగానే ఫస్ట్ యూరిన్ ఉంటుంది కదా, ఆ యూరిన్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత దీన్ని ఒక కొంచెం బౌల్లా ఉండే దాంట్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత అంటే కొంచెం ఖాళీగా ఉన్న దాంట్లో, ఒక మనకి ఇలా బౌల్లా ఉంటుంది కదా అలాంటి దాంట్లో తీసుకోండి యూరిన్ అనేది. తీసుకున్న తర్వాత ఈ యూరిన్లో వచ్చేసి మనం తీసుకున్న ఆవు నూనె ఉంటుంది కదా, ఈ ఆవు నూనె అది 1 టేబుల్ స్పూన్ ఇందులో యాడ్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఎక్కువ అవసరం లేదు, 1 టేబుల్ స్పూన్ చాలన్నమాట. ఈ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవు నూనెని ఈ యూరిన్లో వేసిన తర్వాత మీరు ఒక 20-25 మినిట్స్ అలా వదిలేయండి, ఎందుకంటే మనకి రిజల్ట్ అనేది కావాలి కదా.
ద్వారా ఏంటంటే మనకి రియాక్షన్ అనేది జరగాలి కదా ఫ్రెండ్స్, అందుకనేసి మనం ఒక 20 to 25 minutes అలా వదిలేసిన తర్వాత మీరు ఇప్పుడు రియాక్షన్ ఎలా అయిందో చూడండి. ఏంటంటే అందులో యూరిన్లో వేసిన ఆవు నూనె ఎలా ఉందో చూడండి. ఈ ఆవు నూనె అనేది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే ఒక మన స్ప్రైట్ కూల్ డ్రింక్స్ ఇలా తాగినప్పుడు మనకి చిన్న చిన్నగా బబుల్స్లా వస్తాయి కదా ఫ్రెండ్స్, డ్రింక్లో వస్తాయి కదా బబుల్స్ లాగా, అలా బబుల్స్ లా వస్తున్నట్లయితే ఒకవేళ అలా కాకుండా మీకు బబుల్స్ లాగా మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉన్నట్లయితే మీకు కడుపులో ఉన్నది బాబు అని గెస్ట్ చేయొచ్చు అనమాట. అంటే బబుల్స్ ఒక 3, 4, 5 ఇలా ఉన్నా కానీ మీరు కడుపులో ఉన్న బేబీ బాయ్ అని గెస్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఒక్క బబుల్ మాత్రమే పెద్దగా లేయర్ లాగా ఏర్పడి ఉంటే, అంటే ఒక్క బబుల్ మాత్రమే ఏర్పడి ఉంటే మీ కడుపులో ఉంది బేబీ గర్ల్ అని గెస్ట్ చేయొచ్చండి. మీరు ఒకవేళ దాన్ని కదిపినా మీరు అదే ఆ వన్ బబుల్ అనేది మీకు చెదిరిపోదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ వన్ బబుల్ మీరు ఎలా చేసినా కదిపినా, ఒక ఫోర్క్ స్పూన్ ఇట్టు మీరు కదిపినా ఆ వన్ బబుల్ అలానే ఉంటుంది, కానీ దానిలో ఏ రియాక్షన్ ఉండదు. అండ్ ఇంకోటి వచ్చేసరికి అది చిన్న చిన్న బబుల్స్లో అయితే విడిపోదు, అలానే ఉంటుంది అనమాట. మీకు ఇలా కనుక వస్తే బేబీ గర్ల్ అనేసి గెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా ఈ టెస్ట్ చేసుకున్న వాళ్ళందరికీ పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, అంత క్లియర్గా ఉంది కాబట్టి నేను మీకు ఈ వీడియో షేర్ చేయడానికి వచ్చానని మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. అండ్ వీడియోలోంచి ముందు మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది పెద్ద రిక్వెస్ట్ అనుకోండి ఫ్రెండ్స్. ఈ టెస్ట్ చేసుకున్న తర్వాత మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేయండి. ఈ టెస్ట్ అనేది 100% రిజల్ట్ ఇస్తుంది అనమాట, మంచిగా టెస్ట్ చేసుకోండి. అండ్ మీరు కావాలనుకున్న బేబీ మీకు పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్, స్టే హ్యాపీ, స్టే హెల్దీ.